సామాన్లన్నీ సరిగ్గానే వచ్చాయి కదూ. కలవరపడకు కన్నమ్మా. మరి ఫ్లూటి ఏ పెట్టిలో దాచావు? పెట్టిలో దాచే తీరికెక్కడిది, చేత్తోనే పట్టుకున్నాను. ఫ్లూటు లేక నీవు లేవు, నీవు లేక ఫ్లూటు లేదు, ఫ్లూటే నువ్వు, నువ్వే ఫ్లూటు లేనిచు, నా ఫ్లూటే లేదు. కాసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత వాయిస్తాను. జస్ట్ వన్ మినిట్. బాయ్స్ కమ్ హియర్. థ్యాంక్ యూ సార్. అదేమిటండి, మీ ఆవిడ గారు మిమ్మల్ని కృష్ణ అని పిలుస్తుంది, ఫ్లూట్ ఎక్కడుందని అన్నిసార్లు అడుగుతుంది. అదే, మా ఆవిడికి కృష్ణుడు అంటే చచ్చేటంత ప్రేమ. నేను ఫ్లూట్ వాయించడంలో చచ్చేటంత విద్వాంసుణ్ణి. ఫ్లూట్ వాయించేవాడు ఎవడైనా సరే కృష్ణుడే అని దానికి చచ్చేటంత నమ్మకం. ఎంతకన్నా ఎక్కువ చెబితే కరెంటు షాకు తిన్న కాకుల్లా మీరు చచ్చిపోతారు. వదిలేండి, వెళ్ళిరండి. ఆపేశావేం కన్నయ్యా, వాయించు. ఆయాసం వస్తోంది, అయినా నీ కోరిక కాదని నేను. నా ఫ్లూట్ నువ్వు కానీ వాయించావా కన్నమ్మా? చెట్టు కొట్టించుకోవడం అంటే ఇదే. రే ఆపండ్రా, 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 నీకు కన్నం పెడతాను, ఆపండ్రా, రే రే రే, ఆపండ్రా, ఆపండ్రా, ఆయన చెప్తే చెప్పి నీకు మొత్తం చెప్పి నన్ను మోసం చేస్తాం అనుకోలేదు చిచి. లేదు, నిజం చెప్పేస్తానా లక్ష్మి? ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి. ఏమండి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. తెలుసా? నీ మనసులో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేనా? ఇంట్లో గ్రైండర్ కావాలి. అది కాదండి. కలర్ టీవీ కావాలి. చచ్చా, అది కూడా కాదండి. చూడు లక్ష్మి, ఏ సమస్య అయినా సరే 1వ తేదీ జీతం వచ్చినప్పుడు చెప్పు, వింటాను. నా మాట పూర్తిగా వినండి. సగం వినే టైం కూడా లేదు, ఆఫీస్కి వెళ్ళాలి, తర్వాత మాట్లాడుతున్నాం. అమ్మని అమ్మని, ఒంటరియా, ఆకలేస్తుంది. ఇంకా అవలేదు, అరగంట టైం పడుతుంది. అరగంట టైం పడుతుంది. అరగంట కాదు, గంట అయినా పర్లేదు, నేను బయటికి వెళ్తా. అబ్బా అమ్మా, ఏం బామ్మది, వెనక్కి నడవడం ప్రాక్టీస్ చేస్తున్నావా? వెనక్కి నడిస్తే కిడ్నీస్ మంచిదని డాక్టర్ చెప్పాడు. సరేగా, ఇదేంటి? ఓహో, ఇదే సంగతి. తిగారావుకు మీద అసలు ఉక్కు కంట. నా పరిస్థితి ఏం చెప్పంటావు బావా, బీడీ తొరక్క బాడీ అంతా ఉణిగిపోతుంది. అందుకని ఈ గద అమ్మేయాలనుకుంటున్నావు అనమాట. అయితే ఓ పంచి, సంతపేట చోళ్ళ చాందమాల్ దగా చెందని నాకు తెలిసిన మార్వాడి ఉన్నాడు, వాడి దగ్గరికి. థ్యాంక్స్ బావా, నువ్వు ఈ మాత్రం సహాయం చేస్తానంటే మా బావింట్లో సామానే కాదు, మా బావను కూడా మార్కెట్ లో పెట్టి అమ్మేస్తాను, నీ కమిషన్ నీకు ఇచ్చేస్తాను. సరే, వెనక రావాల్సిన అవసరం లేదు, ముందుకు తిరిగి. ఓ, అలవాటైపోయింది. థ్యాంక్స్.
అన్నయ్య అన్నయ్య ఇదిగో బాబు మా అన్నయ్య ఇటు వచ్చాడా చూడదండి హలో మీ అన్నయ్య బయటికెళ్ళాడు మీకేదైనా అవసరం అయితే చెప్పండి నేను వస్తాను ఏ ఒక్కర్లేదు మన పెళ్ళయ్యాక మీరు మొదటి జీతం అందుకోబోతున్నారా మన పెళ్ళయ్యాక మీరు మొదటి జీతం అందుకోబోతున్నారా ఈ రోజు ఆఫీసుకు సెలవు పెట్టారు వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు పెట్టి ఇలా నన్ను షికారు తిప్పుతున్నారు బోనసులు కూడా సరదాగా ఖర్చు పెట్టుకోకపోతే ఉద్యోగాలు చేయటం అనవసరం వద్దంటే ఉద్యోగం మానేస్తాను మీరు ఉద్యోగం మానేస్తే మన పని ఫినిష్ ఇడియట్ సడన్ బ్రేక్ వేస్తూ చెప్పకర్లా చెప్పేసేది సడన్ బ్రేక్ కదండి ఏడ్చావు వేదో జోకు నువ్వు కత్తెరా మీకోసమే నాకోసమా అర్థం కాలేదు మీకేదే అర్థం కాదు మీ మీసాలు గుచ్చుకుంటున్నాయి మీసాలా మీసాలు గుచ్చుకుంటున్నాయి నేను దాటింది ఇంటికి వెళ్ళాలి త్వరగా రండి సార్ శనివారం దాటిపోయింది కదా పర్స్ లక్ష్మి నా పర్స్ ఇక్కడ జారిపోయింది పర్స్ పోయిందా సరిగ్గా చూడండి ఏంటో డ్రామాలు మొదలెట్టావు నీలాంటి కటింగ్ మాస్టర్ను చాలా మందిని చూశాను ఇంకో మాట అంటే మర్యాద దక్కదు కావాలంటే నా చెవికమ్మలు తీసుకో కానీ పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి అబ్బాయి పురాణాల్లో మహానుభావులంతా పెళ్లాల పాతివ్రత్యంతో వెలిగిపోయారు నువ్వు కూడా అంతే నీ పెళ్ళానికి నీ మీదున్న ప్రేమతో ఆవిడ చెవులకున్న కమ్మలతో వెలిగిపోతావు ప్రొసీడ్ 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 నీ సినిమాహం చూడటం వల్లే నాకు గతిపట్టింది నోరు మూసుకుని నీ దారి నువ్వు ఓకే దగా చేసిన చాలక డబ్బా ఇస్తావేంటయ్యా నిన్నెవరన్నారాగండి ఆవేశపడకండి లేకపోతే ఏం సార్ పర్సు పోయిందంటే విండో వీడికి ఇవ్వాల్సిన ముష్టి డబ్బు కోసం ఎన్ని మాట్లాడాడు ఏమయ్యా ఎంత ఇవ్వాలి నీకు 400 సార్ నేను ఇస్తాను తీసుకెళ్ళి వద్దండి ఈ కమ్మలు తీసుకుని వెళ్ళమనండి అదేమిటండి ఈ మాత్రం దానికి ఒంటి మీద నగలేవాలా కావాలంటే రేపు ఇద్దరు గాని నిజమే లక్ష్మి రేపు బ్యాంక్ లో తీసి ఓ రేపు ఆదివారం కదా ఎల్లుండి తీసిచ్చేద్దాం ఇదిగోనయ్యా వెళ్ళు రండి సార్ నా కార్లో వెళ్దాం వద్దులేండి మేము నడిచి వెళ్తాం ఇంత అర్ధరాత్రి ఎంత దూరం నడుస్తారు నా దగ్గర మొహమాట పడుతున్నారా లక్ష్మి కాదంటే బాగుండదు పద వెళ్దాం రండి చిచి ఇంత బతుకు బతికి చివరికి ఆ గ్యారేజ్ వాడి దయ మీద బతికి బయటపడాల్సి వచ్చింది అబ్బా లక్ష్మి ఏం జరిగిందని అలా బాధపడుతున్నావు ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం ఇచ్చి పుచ్చుకోవటా లేకపోతే కానీ మనం సహాయం అడిగే వాళ్ళకు కూడా అర్హత ఉండాలండి లక్ష్మి కోపంలో కూడా ఆడవాళ్ళు అందంగా ఉంటారని పుస్తకాల్లో చదివాను ఇలా నువ్వు రోజు చిరుకోపంతో ఉంటే ఎంత ముద్దుగా ఉంటావో ఎందుకుండదు రోజుకో పరసు పారేయండి నా కోపం కంటిన్యూ చేస్తాను నిన్ను ముచ్చటగా చూడాలంటే రోజు కాదు గంటకు ఒక పరసు పారేస్తాను తర్వాత బ్రతిమలాడుతూ దగ్గరికి తీసుకుంటాను నీకే క్షణాలు అన్ని మర్చిపోతారు అన్నీ ఏమిటి ఈ ప్రపంచాన్నే మర్చిపోవటానికే కదా నిన్ను పెళ్లి చేసుకుంది